మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చీకోడ్ గ్రామంలో గత 20 ఏళ్లుగా సమర్థ సద్గురు సాయినాథ్ స్వామీజీ ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని బాలికలకు సైకిళ్లు అందజేశారు, ఎన్నో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించారు, 2 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేశారు, ఎందరో యువతుల వివాహాలకు పుస్తమెట్టెలు అందించారు. స్వామీజీ చేసే సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక, ఆయన అభివృద్ధిని ఓర్వలేక అన్య మతస్థులు అతని శిష్యుడు చేసిన తప్పును స్వామీజీకి ఆపాదించి అతనిని అక్కడి నుండి వెళ్లిపోయేలా చేస్తున్నారని, ఇలా స్వామీజీలపై దాడులు కుట్రలు చేయటాన్ని సమస్త హిందువులపై దాడిగా కుట్రగా తాము చేస్తున్నామని, ఇలాంటి వాటిని తాము ఎదుర్కొంటామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బొప్ప సత్యం, జిల్లా కార్యదర్శి నీలాశ్యామ్, విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, దాకి నరసింహులు, పోచంబల గణేష్, నాగరాజ్ గౌడ్, నరేష్, సురేష్, రామాయంపేట విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. సద్గురు సమర్థ స్వామీజీ పైన చేస్తున్నటువంటి దుశ్చర్యలను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. అదేవిధంగా స్వామీజీ యొక్క అనుచరులను చెప్పుకుంటూ, స్వామీజీ దగ్గర భక్తిభావాన్ని నటిస్తూ, స్వామీజీని దెబ్బతీసే విధంగా వాళ్ళు చేసినటువంటి కుట్రను విశ్వ హిందూ పరిషత్ తిప్పికొట్టాలని ప్రయత్నం చేస్తున్నది. ఏదైతే దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి వారు ఉన్నారో, వారు త్వరలోనే స్వామీజీ యొక్క మళ్ళీ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. స్వామీజీ భక్తులు కూడా ఎవరు కూడా కలత చెందాల్సినటువంటి పని లేదు. స్వామీజీపై కావాల్చుకొని హిందుత్వం పైన బురదజల్లే ప్రయత్నంలో విచ్ఛిన్నకార యొక్క శక్తుల యొక్క కుట్ర దాగి ఉన్నాయని మేము ఈ సందర్భంగా తెలుపుతున్నాం. భారత్ మాత, చీకోట్లో ఉన్నటువంటి సమర్థ సద్గురు స్వామీజీపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఈ కుహన వేదాలు వాటి వీళ్ళు పని కట్టుకొని స్వామీజీ ఎదుగుదలను ఓర్వలేక ఈ హిందుత్వంపై మరి దాడిగానే మేము పరిగణిస్తున్నాము. ఇలాంటి చర్యలకు పాల్పడితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు గిన ముందు ముందుగా చేపడితే దాన్ని ఎదుర్కోవడానికి మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ హైందవ సమాజంపై ఇలాంటి ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉంటూ స్వామీజీలపై మరి హత్యలు చేసుకుంటూ పోతుంటున్నారు. చీకోడు శివారులో సద్గురు స్వామీజీపై జరుగుతున్న దుశ్చర్యను విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘటన హిందువులపై దాడిగానే పరిగణిస్తున్నాము. మరియు స్వామీజీ ఎదుగుదలను ఓర్వలేక ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. దీన్ని భక్తులు ఎవరు కానీ నమ్మరాదు. ఎప్పటిలాగైనా కార్యక్రమంలో భక్తులు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి ఎవరైతే ఇటువంటి సంఘటనను ప్రచారం చేస్తున్నానో వారిని పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ మేము ఖండిస్తున్నాం. జై శ్రీరామ్.